హాయ్ బ్రో, జై బాబు. కుర్చీ సాంగ్, కుర్చీ మొట్టమొదటి సాంగ్ ఎట్లా అనిపించింది? కుర్చీ మొట్టమొదటి సాంగ్ యాక్చువల్లీ అది మీకు వచ్చింది కనుక ఓన్లీ జస్ట్ కుర్చీ మొట్టమొదటి సాంగ్ అని. సినిమా రిలీజ్ అయిన తర్వాత కుర్చీ మొట్టమొదటి సాంగ్ ఎవరు కూడా కుర్చీలో ఉండరు, కుర్చీలని మొట్టమొదటి ఇరవై కూడా వేశారు. డాష్ టూ మీరు వేసుకుంటారు అది నాకు తెలుసు. సో సినిమా ఎలా ఉంటుందంటే, సినిమా ఎలా ఉంటుందంటే జనవరి 12 తారీఖు, జనవరి 12 తారీఖు మహేష్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్కి మాత్రం లోపల ఆల్రెడీ కుర్చీ మడత పెట్టడానికి మేము రెడీ ఉన్నాము. లోపల మడత పెట్టేస్తాం కూడా. 12 తారీఖు కుర్చీలన్నీ మడత పెట్టి బయట పడేస్తున్నాము. అది మీరు కౌంట్ చేసుకోవాలి. మీడియా డాన్స్ ఎలా అనిపించిందండి? కుర్చీ మడత పెట్టే సాంగ్ ఏదండి మహేష్ బాబు గారు డాన్స్? డాన్స్ మహేష్ అన్న ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ సినిమాకి కూడా చేయలేదు. ఈ సినిమాకి చేసిన డాన్స్ ఏ సినిమా కూడా చేయలేదు. కుర్చీ మొట్టమొదటి సాంగ్ మాత్రం ఇరవై కొటేషన్ మహేష్ అన్న డాన్స్. సో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే సంక్రాంతికి మొగుడు వస్తుండు, మొగుడు వచ్చేసిన ఆల్రెడీ ఆందువేలో ఉన్నాడు. ఈరోజు ట్రైలర్ రిలీజ్ మాత్రమే. 12 తారీఖు మాత్రం కుర్చీ మత్త పెట్టేసి మహేష్ అన్న బయట పడేస్తుండు, రికార్డు కూడా బయట పడేస్తుండు. ఈ సంక్రాంతి మహేష్ బాబు అంటారా? ఎస్, ఈ సంక్రాంతి ఓన్లీ బాబు తేరా బాబు, బాబు తేరా బాబు రుబాబు. మహేష్ అన్న రికార్డు అన్ని బయట పడేస్తుండు బాక్స్ ఆఫీస్ వద్ద. 800 కోట్లు వస్తాయి అనుకుంటున్నారు? అది మనం ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. మాస్ లుక్ ఎలా అనిపించింది? పిక్చర్ లుక్ బ్రో, బాబులకే బాబు మహేష్. రికార్డు బ్రేకింగ్ చేస్తున్నాం ఈసారి గుంటూరు తారంతో. సో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే గమ్ మసాలా బిర్యానీ, అందరూ బిర్యానీ మసాలా తింటారు ఈ సినిమాతోని. కుర్చీ మర్తబెట్టి సాంగ్ మాత్రం రికార్డ్ బ్రేకింగ్, ఇప్పటికే హైలైట్ అయింది, ఇప్పటికే ఇంకా హైలైట్ అవుతుంది. ఓకే బ్రో, జై బాబు.